కేశవురా, ఏంటి వాటర్ అంతా కళకళలాడుతుంది? ఈ కళ్ళ రోజు ఉండేదే కదా. ఈ రోజు ఎన్ని టీలు చేసావేంటి? 41, దీంతో 42. అయితే నా బాకీలో కొంచెమైనా ఇస్తావు అనమాట. ఇద్దామనే ఉంది, డబ్బులు ఎక్కడే? అదేంటి 41 చేశారన్నావు కదా? చేస్తే సరిపోద్దా? తాగింది నేనే కదా. నువ్వే తాగేసావా? బేరాలేమి లేక తలపోటు వచ్చి నేనే తాగించాను. ఇది 42 టీ. మరి వీళ్ళందరూ దేనికి వచ్చినట్టు? 10 నిమిషాలు నీకే తెలుస్తుంది. ఓ టీ కొడతావేంటే? వద్దులేరా, నేను పేపర్ చూద్దామని వచ్చాను. ఏలా అందుకే వచ్చారు? అక్కడికి నేను ఏదో ఈ ఊళ్ళో ప్రైవేట్ గ్రంథాలు నడుపుతున్నట్టు పొద్దున్నే సగం మంది ఇక్కడికే తగలెత్తారు. ఇలా అమ్మ కలుపు ముందు 3 నెలలు బిల్లు ఇవ్వు. పేపర్ ఎండిపల్లెలో పెట్టి చేతికిస్తా. మీ ఊరికి వచ్చి నీ ఒక్క పేపర్ కోసం నేను 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకు రావాలి. నాకు గాని ఒళ్ళు మండింది అనుకో, పేపర్ రాయి కట్టి అక్కడి నుంచే విసురుతా. అది తగిలి చచ్చావు అనుకో, రేపు ఉదయాన్నే పేపర్ లో నీ ఫోటో పడుద్ది. ముందు డబ్బుల సంగతి చూడు. ఎంత పొగర్రా నీకు! ఆఖరికి నా పేపర్ కుక్కలు చింపిన ఇస్తరైపోయింది అనమాట. ఏంటి మళ్ళీ తాత పేపర్ అంత సీరియస్గా చదివేస్తున్నా? ఇదేంటి ఐశ్వర్యరాయ్ ఫోటో చూస్తున్నా? ఇంతకు ముందు నువ్వు శ్రీదేవి ఫోటో చూసేవాడు కదా. అమ్మాయి పెళ్ళి అయిపోయింది కదా. మనకని అనుకుంటున్నావు నువ్వు? కేశవులు, అది వచ్చిందా? అదంటే ఏంటయ్యా? అరే పేపర్ వచ్చిందా? అదే పేపర్ వచ్చింది చెప్పలా. ఒరే అయినా పేపర్ నీకెందుకు రా, చదువు రాదు కదా. గడ్డం గీసిన తర్వాత పూసుకుందామని. పూసుకుంటావా? అయితే ఇదిగో. అది కాదు, ఏంటి ఇవాళ మన పిల్లలు పరీక్ష ఫలితాలు వచ్చినాయట. అలాగా? ఇంకెక్కడ పేపర్ రా బాబు. అయితే మన బేవర్సన కొడుకులు గట్టెక్కుతారో లేదు. ఇది అసలు ఫ్రేమ్ లోకి రావట్లేదు. కొంచెం రైట్కి రా, ఇప్పుడు కొంచెం లెఫ్ట్కి రా. ఇప్పుడు అంకుల్ ఏంటో అసలు మొహమే కనపడి అడగట్లేదు. ఎద్దులయ్య గారు, కెమెరాకున్న మూత తీస్తే ఆమె మొహం కనపడుతుంది. తమరు మూసుకుంటే మేము తీసుకుంటాం. రాగరా అన్నా, నా పట్లేవిరా. చిన్న మిస్టేక్ జరిగింది మిలిటరీ మియావ్ గారు. ఇస్త్రీ వాడు మందు మీదున్నాడు, ఇస్త్రీ పెట్టె కాక మీదుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇస్త్రీ పెట్టెను మీ బట్టల మీద పెట్టి సొయ్యి 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 అనిపించాడు. ఇదిగో ఈ చిన్న ముక్క మిగిలింది, అది కూడా లోపలున్న ఈ తెల్లగుడ్డను చూసి మీ కాలరే అని గుర్తుపట్టాను. ఇది అది కాదన్నా, మూత కూడా తీయకుండా ఫోటోలు తీసావు కదా, ఫిల్మ్ కూడా పెట్టావో లేదో అని డౌట్ వచ్చి చెక్ చేశా. పెట్టావన్నా? దెబ్బ కొట్టాడమ్మో. బాలు బావా, మనం ఎన్నాళ్ళు ఇలా డిష్లు బాగు చేసుకుంటూ కేబుల్ కనెక్షన్ ఇచ్చుకుంటూ బతుకుతాం రా. మరేం చేద్దాం రా దాసు బావా? ఓ ఈటీవీలా, ఓ జీటీవీలా నా పేరు మీద దాసు ఛానల్ ఓపెన్ చేద్దావా? ఛానల్ ఓపెన్ చేయడం అంటే చేయకూడలు తినంత ఈజీ అనుకున్నావా? మన రేంజ్ కితే చాలా ఎక్కువ పని. చూడరా 10 ఏళ్ళ నుంచి చూస్తానే ఉన్నాం. ఒరే మాధవా, మాధవా, జెమినీ ఛానల్ సరిగ్గా రావట్లేదు చూడరా అంటే పలకడేరా. వాడు అలా పిలిస్తే ఎందుకు పలుకుతాడు? నేను పిలుస్తాను, నువ్వు చూడు. మాధురి, 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 దిది తేరా దేవర దీవానా. ఏమిటి పిలిచావు? చెప్పిన పని చేయకుండా ఏం చేస్తున్నావమ్మా నువ్వు? అదా బొట్టు పెట్టుకుంటే నేను ఎంత అందంగా ఉంటానో అద్దలే చూసుకుంటున్నాను. వీడేమిట్రా ఆడవాళ్ళు ఇమిటేట్ చేస్తున్నాడు? ఇమిటేషన్ కాదురా, ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఈ మధ్య వాయిదాల పద్ధతిలో మగాండ్ అనే విషయం మర్చిపోతున్నాడు. తెల్లవారితే చాలు ఇంటి ముందు ముగ్గులేస్తున్నాడు. టీవీలో వంటల ప్రోగ్రామ్స్ వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తున్నారా? అదే సంగతి. మీ మధ్యన బాత్రూమ్ లో బ్రాలు గోడలకి బొట్టు పిల్లలు చూసి నేను లేకుండా నువ్వెక్కడ రూమ్ కి అమ్మాయిలు తెచ్చేసుకుంటున్నావు అని నిన్ను అనుమానించారు కదా బాబు. నేను లాగేస్తాను, పని జరగట్లేదు. చిన్ని చిన్ని ఒండి గోడ మీద కొండ ముచ్చులాగా బాగానే ఉన్నారు. చిన్నిగాడు ఎక్కడ తెచ్చాడు? ఎక్కడ లేడు, అది తెలుస్తూనే ఉంది. ఎక్కడికి వెళ్ళాడు అని రాత్రంతా పాటలు పాడి అలసిపోయాడు. ఎక్కడో రెస్ట్ తీసుకుంటుండొచ్చు. ఆడొక పెద్ద బుద్ధిస్తున్నారాయన రాత్రంతా పాడి రెస్ట్ తీసుకుంటున్నాడు. అయినా ఆకుల్లాగేవాడి దగ్గర మూతుల్లాగేవాడు ఒకడని ఆడికి నేను కేబుల్ టీవీ కాంట్రాక్ట్ ఇస్తే ఆడు మీకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడా? కనపడి ఆడు ఫీజులు పీకేస్తా. ఏంటి పీకేది నా యాంటీనా? ఇదేమన్నా హైటెక్ సిటీ కాంట్రాక్టా? సరేలేరా, ఇంతకీ మన చిన్ని ఎక్కడ? రెండు రోజులుగా అప్పట్లేదు. ఎక్కడ తగిలట? మీ చెల్లిని ఆడ పుట్టింట్లో దింపరాడకి వెళ్ళాను రా. వెళ్ళే ముందు మొక్క సెవెనేసి తగలడచ్చుగా. ఏంటి నిన్న మా అత్తారు ఆ కోడి మాంసం గారెలు జున్ను బోళ్ళు అంపారు. ఒక్క మొద్ద గొంతు దిగి సావలేదు. ఎందుకని? ఎందుకనంటావేంటి? నువ్వు లేకుండా ఒక్క మొద్ద ఎప్పుడన్నా నేను తిన్నానేంటిరా? నేను కూడా అంతేరా. మా అత్తగారు కోడి మాంసం గారెలు పెట్టింది, ఒక్క గారు కూడా తినలేకపోయాను రా. అదంతా నీకు నా మీద ఉన్న అభిమానం. కలకాలం మన ఇద్దరు ఇలా అధ్యాయంగా బతకాలి. వెరీ గుడ్. వీళ్ళని అడిగితే కరెక్ట్ గా తెలుసు. ఇంకేట్రా దత్తడు వేస్తారు కబుర్లే ఏమున్నాయరా? ఉండమంటున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీతో చిన్న పనుండి వచ్చానండి. తీసుకోండి. ఈ ఊళ్ళో బుల్లెబ్బాయి గారు ఉన్నారు కదండి. అంటే మీ ఇంటికి ఎదురుగ్గా ఉంటారు ఆయనే కదా? కరెక్ట్ అండి, కరెక్ట్. మరి ఊళ్ళో ఆయన చూస్తే అందరూ అంత గౌరవిస్తారండి. ఆయన ఏ కులం అండి? మా కులమేనండి. ఈ ఊళ్ళో ఎవడైనా సరే మా కులపాళ్ళకి దండం పెట్టి గౌరవించవలసిందే తప్ప వేరే కుల పెదవులకి అంత సీన్ లేదండి. దత్తుడు పరాయి వాళ్ళ ముందు మా కులాన్ని తక్కువ చేసి మాట్లాడక పద్ధతిగా ఉండదు చెప్తున్నాను అండి. మా కులంలోనూ గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అంతెందుకు ఈ ఊరి ఎమ్మెల్యే మా కులపోడే. ఈ ఊరి ఎమ్మెల్యే మీ కులపోడే. ఎవరు ఓట్లేస్తే గెలిచాడు? మా కులపోళ్ళు ఓట్లేస్తే గెలిచి దొబ్బించుకున్నాడు. మీ కులపోళ్ళు ఓట్లేసే పద్ధతి ఊరోళ్ళు అందరికీ తెలిసిందే. గుర్తుకి గుర్తుకి మధ్య గుర్తేశారు, అన్ని క్యాన్సిలే. మీ కులపోళ్ళు ఓట్లేయడం కూడా శాతకాన్ని శాని ఎదవలరా? మా కులపోళ్ళని ఎదవాలని తిడతారా నువ్వు? మా కులపోళ్ళు నువ్వు లోకు చేసి మాట్లాడచ్చు. మా కులపోళ్ళని మీ కులపోళ్ళని నేను తిడితే మా కులం గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎక్కువ మాట్లాడితే ఏంటి నువ్వు పీకేది? నన్నే కొడతావురా? నన్ను కొడితే పడి ఉండడానికి మా వాళ్ళే గాజులు తొడిగించుకోలేదు. మా కులపోళ్ళు నేను పెగ్గలను మరి నువ్వు కింద పడతాను. ఏంటి సరు తమ్ముడు లాంటి వాడితో ఆ సరసాలేంటి? వచ్చాడు అమితాబ్ బచ్చన్ బ్రదరు. అతని హైట్ ఏంటి నా హైట్ ఏంటి? నేను అన్నది నీ హైట్ గురించి కాదు, నీ ఏజ్ గురించి. ఓల్డ్ ఫెలో నువ్వు పెద్ద శిల్పాశిల్పి. ఇది మగవాళ్ళు వాడచ్చా? ఇది ఆడవాళ్ళు వాడచ్చా? వాడచ్చు. ఇది మగవాళ్ళు వాడచ్చు అంటున్నావు, ఇది ఆడవాళ్ళు వాడచ్చు అంటున్నావు. బట్ కలర్స్ తప్ప డిజైన్స్ అన్ని సేమ్. అంటే నీ దగ్గర ఆడవాళ్లకు మగవాళ్లకు సెపరేట్ డిజైన్స్ లేవన్నమాట. దొరికిపోయాడు. యూ నాటీ 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 బాయ్. అవి ఎవరన్నా వాడచ్చు, ఎందుకంటే టేబుల్ క్లాత్లు కాబట్టి. హలో, నాకంటే ఏజ్డ్ సర్రు. ఆవిడకి మోడర్న్ డ్రెస్ వేస్తే కాస్త యంగ్‌గా కనిపించడం న్యాచురల్ అమ్మా. అదే మా శైలుకు చేసి వస్తాను. ఇదిగో చూడమ్మా, నువ్వే చాలా స్టైల్ గా ఉంటావు. అంతకు మించి వాడేం చేయగలడు? కానీ నేను రెడీ. it out. 5, 11, 34, 26, 34, statistics. Yeah, better. La 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 la. Yakku deppabaakamma seatlu sirigipothayi. Old fellow. నేను మగాన్నైతే నేను ఎత్తుకుపోయి మ్యారేజ్ చేసుకునేదాన్ని. కేకే నువ్వు సూపర్ అయ్యా. ఇక మీద బట్టలన్నీ నీ దగ్గరే కొంటాం. పేరు విక్రమ్. ప్లీజ్ టేక్ ఇట్, ఇట్స్ మై గిఫ్ట్. తెలుగారు థ్యాంక్స్, యు ఆర్ మై ఫస్ట్ కస్టమర్. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనే కైది. యాక్షన్. అలివేలు నేను మీ పెళ్ళం అలివేలు కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా, మర్యాదగా నేల ఒప్పుకో.